ఫ్రెండ్స్, 17వ శతాబ్దంలో ఉండే శిక్షలు ఎంత కఠినంగా ఎంత దారుణంగా ఉండేవో తెలిస్తేనే అప్పటి మనుషుల్ని వీళ్ళు ఇంత దారుణంగా శిక్షలు వేసి చంపేసే వాళ్ళా అని మనకి పెద్ద షాకే కలుగుతుంది. అలాంటి పాతకాలపు కఠినమైన శిక్షలు అనేవి ఏ విధంగా ఎంత భయంకరంగా వాళ్ళు వేసేవాళ్ళో ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూద్దాం. అలానే మన ఛానల్ ఇప్పుడు 4 లాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎప్పటి నుంచో ఫేస్ రివీల్ చేయమని అడుగుతున్నారు. అందుకే రేపు 26 సండే ఉదయం 11 o'clock మన ఫస్ట్ లైవ్ రాబోతుంది. అంతేకాదు ఇక నుంచి ఫ్యాక్ట్స్ని కూడా ఫేస్ క్యామ్తోనే చెప్పాలని అనుకుంటున్నాను. ఫేస్ క్యామ్ వీడియోలో ఏమైనా తప్పులుంటే ముందే క్షమించండి ఫ్రెండ్స్. మెల్లమెల్లగా ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. బేసిక్గా నాకు కెమెరా ఫియర్ అనేది ఉంది, బట్ మీకోసం అవన్నీ పక్కన పెట్టేసి మీ ముందుకు వస్తున్నా. 1, ఐరన్ మేడెన్. 18th-19th centuryలో ఇలాంటి శిక్షలను వేస్తూ ఉండేవాళ్ళు. ఇవి ఎంత కఠినంగా ఈ శిక్షలు అనేవి ఉండేవంటే ఒక్కసారి ఈ పేటికను చూడండి. వీళ్ళు ఒక మనిషి పట్టేంత పేటికను తయారు చేసి ఇంకా అందులో ఇలాంటి పొదునైన వాటిని కూడా ఆ పేటిక లోపల ఉండేలా వాటిని తయారు చేశారు. అప్పటి కాలంలో వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగినా ఇంకా ఎదురు మాట్లాడినా అలానే బందీలుగా ఉంటూ శిక్షలు అనుభవిస్తూ ఉండే వరకు కూడా ఇలాంటి శిక్షలను వేసేవాళ్ళు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే వాళ్ళని తీసుకువచ్చి ఈ పేటికలో పెట్టి తర్వాత వాటి డోర్స్ను వేసేసి ఇలా గొలుసులతో కట్టేసి లాక్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పేటికలో ఉన్న వాళ్ళకి ఆ లోపల పొదునుగా ఉన్నవి వాళ్ళ బాడీలోకి గుచ్చుకుపోయి వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం నిదానంగా పోతూ ఉండటం జరుగుతుంది. ఇంకా ఇలాంటి పనిష్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ ప్రజలకు కూడా తెలియటానికి ఈ పేటికని ఊరు మొత్తం తిప్పుతూ కూడా ఉండేవాళ్ళు. ఇంతటి దారుణమైన శిక్షని అప్పటి ప్రజలు కల్లారా చూసి అప్పుడు పాలించే రాజులకి వాళ్ళ సైనికులకి ఎప్పుడు వీళ్ళు భయపడుతూ బ్రతికేవాళ్ళు. ఇంకో భయం కలిగించే విషయం ఏంటంటే ఈ పేటికలో శిక్ష అనుభవిస్తున్న వారిని అలా ఊరంతా తిప్పి చివరికి ఆ పేటికని అందులో ఉన్న మనిషితో సహా ఇలా సముద్రంలో పడేసేవాళ్ళు. ఈ విషయం వింటున్న మనకే అప్పటి కాలం ప్రజలకి ఇంత కఠినంగా శిక్షలు వేసేవాళ్ళ అని అనిపిస్తుంటే మరి ఆ కాలంలో బ్రతికిన ప్రజలు ఈ శిక్షల్ని కల్లారా చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తుంటేనే మనకి చాలా భయం కలుగుతుంది. 2, ఎలిఫెంట్ పనిష్మెంట్. ఈ ఏనుగుల్ని చూస్తుంటేనే మనకి మామూలుగానే భయం కలుగుతుంది. వాటి ఆకారాన్ని దానికున్న బలాన్ని చూస్తే ఒక్కసారి వాటికి చేతికి చిక్కామంటే ఇక అంతే సంగతులు. అలాంటిది ఇలాంటి ఏనుగులతో శిక్షలు వేపించటం అంటే ఈ మాట వినటానికే మనకి చాలా షాకింగ్గా ఉంటుంది. 17th-18th century కాలంలో బ్రతికిన ప్రజలు ఈ రాజులకి ఎదురు తిరిగి ఇంకా వారి మాటలకి అడ్డు చెప్పే వాళ్ళని అప్పటి రాజులు ఇలా వాళ్ళని ఎదిరించిన వారిని ఈ ఏనుగులతో శిక్షలు వేపించటం అనేది చేసేవాళ్ళు. అవి ఎంత కఠినంగా ఉండేవంటే వీళ్ళు ఈ ఏనుగులతో రకరకాల పనిష్మెంట్స్ కూడా వేసేవాళ్ళు. చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళకి ఈ విధంగా నరకం కనిపించే శిక్షలు లాంటివి వేసేవాళ్ళు. ఇంకా పెద్ద తప్పులు చేసిన వారికి మాత్రం వాళ్ళని ఏకంగా ఈ ఏనుగులతో ఇలా తొక్కించేసేవాళ్ళు. ఈ ఏనుగుల ఆకారం చూస్తుంటేనే అవి చాలా బరువును కలిగి ఉంటాయని మనకు తెలుసు. అలాంటిది వాటితో ఇలా తొక్కిస్తే ఇక మనిషి బ్రతుకుతాడా? ఖచ్చితంగా చనిపోతాడు. అప్పటి కాలపు రాజులు వాళ్ళకి ఎదురు తిరిగిన వారిని ఈ విధంగా ఇంత దారుణంగా ఈ ఏనుగులతో శిక్షలు వేపించేవాళ్ళు. ఇంకా ఈ ఏనుగులకు కూడా ఎలా చంపాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు. అప్పటి రాజులు ఈ సాధు జంతువులను కూడా క్రూర మృగాల్లాగా చేసి వీటి చేత ఇంత దారుణంగా శిక్షలను వేపించేవాళ్ళు. 3, మన్కూర్ట్. ఈ పనిష్మెంట్ మాత్రం మహాదారుణం అనే చెప్పుకోవాలి. అసలు వీళ్ళు ఈ పనిష్మెంట్ అనేది ఎలా వేస్తారంటే వీళ్ళ మాటలను వినకుండా ఎదురు చెప్తూ ఎదురు తిరిగే వాళ్ళని బంధించి వాళ్ళని ఇలా ఎడారికి తెచ్చి వాళ్ళకి గుండు గీసి ఇక్కడ కట్టేసి ఉంచిన ఈ కర్రలకి వీళ్ళని కట్టేసేవాళ్ళు. అంతేకాదు అసలు వీళ్ళు ఈ గుండుని ఎందుకు గీస్తారంటే ఇప్పుడు వీళ్ళు ఆ గుండు మీద ఒంటి చర్మాన్ని పెడతారు. వీళ్ళందరినీ ఇలా ఆ ఎడారిలో ఉండే భయంకరమైన ఎండలో నీరు ఆహారం ఏమీ ఇవ్వకుండా అలా 5 రోజుల వరకు వాళ్ళని అలానే ఎండలో ఉంచేస్తారు. వీళ్ళకి అసలు నరకం అనేది ఇప్పుడే మొదలవుతుంది. వీళ్ళందరికీ ఇలా గుండు గీసి ఆ ఒంటి చర్మాన్ని పెట్టడం వల్ల ఆ గుండెకి ఆ ఒంటి చర్మం సింక్ అయిపోయి గట్టిగా అతుక్కుపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి నరకం కనిపిస్తుందో తెలుసా? మన చర్మాన్ని పీకుతుంటే మనకి ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ నరకాన్ని వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. ఇంకా ఆ ఒంటి చర్మాన్ని ఇలా తల మీద పెట్టడం వల్ల ఆ ఒంటి చర్మం గుండెకి అతుక్కుపోయి ఆ పెయిన్కి బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువయ్యి చివరికి వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారిపోవటం జరుగుతుంది. ఈ పనిష్మెంట్ చూడటానికి అంతలా భయం కలిగించేలా లేకపోయినా ఆ శిక్షని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత భయంకరమైన బాధను కలిగించిద్దో. 4, బ్యాంబో పనిష్మెంట్. ఇది ఒక సైలెంట్ కిల్లింగ్ పనిష్మెంట్ అనే చెప్పాలి.
మామూలుగా ఈ బ్యాంబో ట్రీస్ అనేవి చాలా హైట్ వరకు పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా స్పీడ్గా కూడా పెరుగుతుంటాయి. అందుకే ఇలాంటి బ్యాంబోస్ ట్రీస్తో ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి అప్పట్లో వేసేవాళ్ళు. అలానే ఈ బ్యాంబో ట్రీస్ కూడా స్టార్టింగ్లో పెరిగేటప్పుడు అవి చాలా షార్ప్గా కూడా ఉంటాయి. ఇలాంటి ట్రీస్తో శిక్షలు వేసేవాళ్ళని ఆ ట్రీస్ దగ్గర వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఈ విధంగా వాళ్ళని అక్కడ పడుకో పెడతారు. ఇంకా ఆ ట్రీస్ కూడా చాలా షార్ప్గా ఉండటం వల్ల, అలానే ఆ చెట్లు కూడా చాలా స్పీడ్గా పెరుగుతుండటం వల్ల అవి వాళ్ళ బాడీలో నుంచి గుచ్చుకుపోయి బయటకు రావటం జరుగుతుంది. ఈ పనిష్మెంట్ అనేది ఇంత భయంకరంగా ఉంటుంది. అప్పటి కాలం మనుషులకి ఇంత కఠినమైన శిక్షలను వేసి ఈ విధంగా చంపటం అనేది చేసేవాళ్ళు. 5, బ్రెజిన్ బుల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన పనిష్మెంట్స్ అన్నీ ఒకెత్తైతే ఇది మాత్రం చాలా భయంకరమైన పనిష్మెంట్ అనే చెప్పాలి. ఈ శిక్షని రోమన్స్ వాళ్ళు 500 BCలో ఈ కఠినమైన శిక్షలను వేసేవాళ్ళు. అలానే ఈ శిక్షని అనుభవించే వాళ్ళు కూడా బ్రతకటం అనేది ఇంపాసిబుల్. అసలు ఈ పనిష్మెంట్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందంటే, మామూలుగా ఎద్దు అనేది ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఈ ఎద్దుని రాగితో తయారు చేస్తారు. అలానే దానికి ఒక డోర్ కూడా ఉండేలా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ శిక్ష అనుభవించే వాళ్ళని వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఎద్దు కింద మంటను పెట్టి ఈ శిక్ష అనుభవించే వాళ్ళని అందులో వేసేసి డోర్ వేసేస్తారు. మామూలుగా ఇలా మంటల్లో కాలిపోయేటప్పుడు వాళ్ళ అరుపులు భయంకరంగా ఉంటాయి. వీళ్ళు అలాంటి అరుపులేమి వినపడకుండా ఆ ఎద్దు లోపల సౌండ్ కన్వర్ట్ అయ్యే దాన్ని ఫిక్స్ చేయటం అనేది చేస్తారు. ఇప్పుడు ఆ మంటల్లో కాలిపోయే వాళ్ళ అరుపులు వాళ్ళు ఎంత భయంకరంగా అరిచినా కూడా వాళ్ళ అరుపులు అనేవి ఎద్దరిస్తే ఎలా ఉంటుందో అలా కన్వర్ట్ అయ్యి బయటకు వినబడుతుంది. అంటే వీళ్ళు ఎంత గట్టిగా అరిచినా కూడా బయటికి ఎద్దరుస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఆ కాలం నాటి శిక్షలు ఇంత ఘోరంగా అంత భయంకరంగా ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదనుకుంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ చేసి దాని కలర్ని మార్చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్.